ओटीटी मूवी रिव्यू हॉरर थ्रिलर भूमिका नेटफ्लिक्स लो प्रसारम कथा इक कथलोकि वच्चिनट्टु अयिते संयुक्त ऐश्वर्य राजेश तन भर्ततो कलिसि ओक पाडुबडिन स्कूल नि पड़गोट्टिंचि अक्कड वेरे इतर भारी निर्माणालु चेयिंचालनि प्लान चेस्तुंदी కానీ అక్కడ ఆ పనులు జరగకుండా ఏదో అతీంద్రయ శక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరి వారిని అడ్డుకుంటుంటున్న ఆ శక్తి ఏంటి? దాని వెనక కథ ఏమిటి? వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఫైనల్ గా ఏమైంది అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో చూడాలి. జనరల్ గా మంచి హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కోరుకునే పలు ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కూడా కనిపించి ఇలాంటి సినిమాల అభిమానులను ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఓ రకంగా ఈ చిత్రంలో కనిపించే స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. వీటితో పాటుగా ఈ కథ చుట్టూ తిరిగే క్రమంలో ఐశ్వర్య కూడా మంచి నటనను కనబరిచింది. ఇది వరకే తన నాచురల్ నటనతో మంచి మార్కులను అందుకుంది. అలాగే ఈ సినిమాలో కూడా తన నుంచి మంచి పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో మరో ఇంప్రెస్ చేసే పాయింట్ క్లైమాక్స్ అని చెప్పాలి. క్లైమాక్స్ లో స్టోరీ రివీల్ కానీ దానిని హ్యాండిల్ చేసిన విధానం కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో మెసేజ్ కూడా చూసేవాళ్లకి బెటర్ ఫీల్ కూడా ఇస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మంచి బజ్ తోనే వచ్చిన ఈ హారర్ డ్రామా భూమిక లో ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ క్లైమాక్స్ మరియు నేపథ్యమో మాదిరిగా ఆకట్టుకున్న అంతగా ఎలివేట్ కానీ స్క్రీన్ ప్లేబోర్ గాడాల్గా సాగే కథనం, పెద్దగా హారర్ ఎలిమెంట్స్ కూడా లేకపోవడం వంటివి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. మరి వీటిని పక్కన పెట్టి స్లోగా ఉన్నా పర్వాలేదు అనుకునే వారు స్ట్రిక్ట్ గా ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.